బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ రా. ఇవి స్పష్టమైన గ్రంథవాక్యాలు. మీరు అర్థం చేసుకునేటందుకు మేము దీనిని అరబీ ఖురానుగా అవతరింపజేశాము. ఓ ప్రవక్త, మేము నీ వద్దకు వహీ ద్వారా ఈ ఖురాన్ను పంపి దీని ద్వారా అత్యుత్తమమైన గాథలను నీకు చెబుతున్నాము. నిశ్చయంగా ఇంతకు మునుపు నీకు దీని ఈ గాథల గురించి ఏమీ తెలియదు. యూసుఫ్ తన తండ్రితో, నాన్న, నేను కలగన్నాను. ఆ కలలో 11 నక్షత్రాలను, సూర్యచంద్రులను చూశాను. అవి నాకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్లు కనిపించాయి అని చెప్పినప్పుడు, నా ముద్దుల బాబు, నువ్వు కన్న కలను గురించి నీ సోదరులకు మాత్రం చెప్పకురా. బహుశా వారు నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చురా. నిశ్చయంగా షైతాన్ మనిషికి బద్ధ విరోధి. అలాగే నువ్వు కలగన్నట్లుగానే జరుగుతుంది. నీ ప్రభువు నిన్ను తన కార్యం కొరకు ఎన్నుకుంటాడు. నీకు విషయాలలోతును అందుకునే విద్యను, లేక స్వప్నాల సారాంశాన్ని గ్రహించే జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు. తన అనుగ్రహాన్ని నీపై పరిపూర్ణం గావిస్తాడు. యాకూబు సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆయన లోగడ నీ తాతముత్తాతలైన ఇబ్రాహీము, ఇస్హాకులకు తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదించినట్లు. నిశ్చయంగా నీ ప్రభువు మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు అని అతని తండ్రి యాకూబ్ ఉపదేశించాడు. నిశ్చయంగా యూసుఫ్ మరియు అతని సోదరుల గాథలో అడిగే వారి కోసం గొప్ప సూచనలున్నాయి. అప్పుడు వారిలా చెప్పుకున్నారు, మనం ఒక బలమైన జట్టుగా ఉన్నప్పటికీ మన తండ్రి మనకన్నా యూసుఫ్ను, అతని సోదరుణ్ణే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో మా తండ్రి స్పష్టమైన తప్పు చేస్తున్నారు అనేది మాత్రం ముమ్మాటికి నిజం. అందుకే యూసుఫ్ను చంపేయండి, లేదా అతన్ని ఏదైనా తెలియని చోట పారేయండి. అప్పుడైనా మీ తండ్రి శ్రద్ధాసక్తులు మీ వైపుకు మళ్ళవచ్చు. ఆ తరువాత మీరు మంచి వారుగా మారాలి. అప్పుడు వారిలో ఒకడు, యూసుఫ్ను చంపకండి. ఒకవేళ ఏదైనా చేయాలనే అనుకుంటే అతన్ని ఏదైనా లోతైన బావిలో పడవేయండి. వచ్చేపోయే బాటసారుల బృందం ఏదైనా అతన్ని ఎత్తుకుపోతుంది అని అన్నాడు. వారంతా అన్నారు, నాన్నగారు, తమరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని బొత్తిగా నమ్మరేమిటి? మేము అతని బాగోగులను కోరేవారమే కదా. రేపు మీరతన్ని ఎలాగైనా సరే మాతో పంపండి. అక్కడతను బాగా తిని ఆడుకుంటాడు. అతన్ని కాపాడే బాధ్యత మాది కదా. యాకూబు అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు, మీరతన్ని తీసుకువెళ్లటం నన్ను వ్యాకులపరుస్తోంది. మీరు పరధ్యానంలో ఉండగా ఎక్కడ తోడేలు వచ్చి అతన్ని తినేస్తుందోనన్న భయం కూడా నన్ను వెంటాడుతోంది. దానికి వారు, నాన్న, మాలాంటి బలిష్టమైన జట్టు ఉండగా తోడేలు వచ్చి ఇతన్ని తినేస్తే మేము ఏమాత్రం చేతకాని చవటలం అవుతాము అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు అతన్ని తీసుకుపోయి లోతైన బావిలో పడవేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు మేము యూసుఫ్కు వహీ పంపుతూ, నువ్వు ఒకానొక రోజు తప్పకుండా వారికి ఈ వ్యవహారాన్ని తెలియజేస్తావు, కానీ అప్పుడు వారు నిన్ను గుర్తుపట్టే స్థితిలో ఉండరు అని తెలిపాము. రాత్రయ్యేసరికి వారంతా లబోదిబో మంటూ తమ తండ్రి వద్దకు వచ్చారు. ఓ నాన్న, మేము యూసుఫ్ను సామాను వద్ద వదిలిపెట్టి పరుగు పందెంలో మునిగిపోయాము. అంతలోనే తోడేలు వచ్చి అతన్ని తినేసింది. మేము నిజం చెప్పినా మీరు మా మాటను నమ్మరు అన్నారు. అతని యూసుఫ్ చొక్కాను బూటకపు నకిలీ రక్తంతో రంగరించి తెచ్చారు. ఇది నిజం కాదు, ఇది మీ మనోకల్పితమైన మాట మాత్రమే. సరే, ఇక ఓర్పు వహించటమే ఉత్తమం. మీరు కల్పించే మాటలపై నేను అల్లా సహాయాన్ని అర్థిస్తున్నాను అని ఆయన యాకూబు పలికారు. ఒక ప్రయాణీకుల బృందం అటువైపు వచ్చింది. వారు నీళ్లు తెచ్చే తమ మనిషిని నీళ్ల కొరకు పంపగా అతడు తన బొక్కెను బావిలో వేశాడు. యూసుఫ్ను చూడగానే, శుభం శుభం, ఇదిగో ఇక్కడ ఒక బాలుడున్నాడా ని అన్నాడు. వారు అతన్ని వర్తక సామగ్రిగా పరిగణించి దాచిపెట్టారు. అయితే వారు చేస్తున్నదంతా అల్లాహ్కు తెలుసు. వాళ్ళు అతన్ని అతి తక్కువ ధరకు, అనగా కొన్ని దిర్హములకే అమ్మేశారు. ఎందుకంటే యూసుఫ్ వ్యవహారంలో వారికి అంతగా ఆసక్తి లేదు. ఈజిప్టు వారిలో యూసుఫ్ను కొన్న వ్యక్తి తన భార్యతో, ఇతన్ని గౌరవాదరణలతో ఉంచు, బహుశా ఇతని వల్ల మనకు లాభం కలగవచ్చు, లేదా ఇతన్ని మనం మన కొడుకుగా నైనా చేసుకోవచ్చు అన్నాడు. ఈ విధంగా మేము
స్వప్నాల సారాన్ని గ్రహించే విద్యను నేర్పడానికి ఈజిప్టు భూభాగంపై యూసుఫ్కు నిలదొక్కుకునే అవకాశం కల్పించాము. అల్లాహ్ తన నిర్ణయాన్ని అమలు పరచి తీరుతాడు. కానీ ప్రజలలో చాలామందికి ఈ విషయం తెలియదు. మరి అతను, యూసుఫ్ నిండు యౌవనదశకు చేరుకున్నప్పుడు మేమతనికి నిర్ణయం గైకునే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాము. సదాచార సంపన్నులకు మేము ఈ విధంగానే ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాము. అతను, యూసుఫ్ ఉంటున్న ఇంటి స్త్రీ అతని మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తూ కవ్వించటం మొదలెట్టింది. ఒకసారి తలుపులు మూసేసి, రా రా అని అంది. అల్లా శరణు, ఆయన నా ప్రభువు, ఆయన నన్ను చాలా మంచి స్థితిలో ఉంచాడు, అన్యాయం చేసేవారు ఎన్నటికీ బాగుపడరు అని యూసుఫ్ అన్నాడు. ఆమె అతన్ని, యూసుఫ్ను ఆశించింది. ఒకవేళ అతను గనక తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే అతను కూడా ఆమెను ఆశించి ఉండేవాడే. కానీ అలా జరగలేదు, ఎందుకంటే మేము అతనుంచి చెడును, నీతి బాహ్యతను దూరం చేశాము. నిశ్చయంగా అతను మా ప్రత్యేక దాసులలో ఒకడు. వారిద్దరూ తలుపు వైపు పరుగెత్తారు. ఆ స్త్రీ యూసుఫ్ చొక్కాను వెనుక వైపు నుంచి లాగిచింపేసింది. తలుపు వద్దనే ఆమె భర్త వారిద్దరికీ ఎదురుపడ్డాడు. నీ ఇల్లాలి పట్ల దురుద్దేశం కలవాడికి కారాగార శిక్ష విధించటము లేక మరేదైనా కఠిన శిక్ష విధించటము తప్ప వేరే శిక్ష ఏముంటుంది అని ఆమె భర్తను ప్రశ్నించింది. ఈమెగారే నన్ను వలలో వేసుకోవటానికి ప్రయత్నించింది అని యూసుఫ్ చెప్పాడు. ఆమె వంశానికే చెందిన ఒక వ్యక్తి సాక్ష్యమిస్తూ, ఇతని చొక్కాగనక ముందు వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది నిజం, ఇతను చెప్పేది అబద్ధం. ఒకవేళ ఇతని చొక్కా గనక వెనుక వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది అబద్ధం, ఇతను చెప్పేది నిజం అన్నాడు. యూసుఫ్ చొక్కా వెనుక వైపు నుంచి చినిగి ఉండటం గమనించిన ఆమె భర్త ఇలా అన్నాడు, ఇవి మీయాడవాళ్ల మాయోపాయాలు, నిశ్చయంగా మీ మాయోపాయాలు మహాఘోరంగా ఉంటాయి. యూసుఫ్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. ఏమే, నువ్వు మాత్రం నీ తప్పుకు అల్లాహ్ను క్షమాపణ వేడుకో, ముమ్మాటికి తప్పు నీదే అన్నాడు. నగర స్త్రీలలో గుసగుసలు మొదలయ్యాయి. అజీజ్ భార్య తన వద్ద నున్న యువ బానిసపై మోజుపడి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి వలపన్నుతోంది. ఆమె మనసులో అతని పట్ల ప్రేమ గూడు కట్టుకుంది. ఎంతైనా మా దృష్టిలో ఆమె చేసేది ఘోరమైన తప్పే అని వారు చెప్పుకోసాగారు. వారి మోసపు మాటల గురించి విని ఆమె వాళ్లను పిలిపించింది. వారి కోసం ఒక సదనాన్ని ఏర్పాటు చేసింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో కత్తి ఇచ్చి, వారంతా ఆసీనులైన తరువాత వీళ్ల ముందుకురా అని యూసుఫ్ను ఆదేశించింది. ఆ స్త్రీలు అతన్ని చూడగానే దిగ్భ్రమతో మైమరచి తమ చేతులనే కోసుకున్నారు. హాషాలిల్లా, దైవమహిమ, ఇతను మానవ మాత్రుడు కాడు, నిశ్చయంగా ఇతను దివి నుంచి భువికి దిగివచ్చిన గొప్ప దైవదూతే అన్నమాటలు వారి నోట అప్రయత్నంగా వెలువడ్డాయి. అప్పుడు ఆమె అజీజ్ భార్య ఇలా అన్నది, ఎవరి విషయంలో మీరంతా నన్ను నిందిస్తున్నారో ఆ వ్యక్తి ఇతనే. నేను ఇతన్ని వల్లో వేసుకోవాలని ప్రయత్నించాను, కానీ ఇతను తప్పించుకున్నాడు. నేను ఆజ్ఞాపించిన పనిని ఇతను చేయకపోతే చెరసాల పాలై తీవ్రమైన అవమానానికి గురవుతాడు. అప్పుడు యూసుఫ్, ప్రభు, ఈ స్త్రీలు దేనికోసం నన్ను పిలుస్తున్నారో దానికన్నా కారాగారమే నాకు ప్రీతికరమైనది. నీవు గనక వీళ్ల జిత్తులను నా నుండి దూరం చేయకపోతే నేను వీళ్ల వలలో పడిపోయి అవివేకులలో చేరిపోతాను అని మొరపెట్టుకున్నాడు. అతని ప్రభువు అతని ప్రార్థనను ఆమోదించాడు. ఆ మగువల మాయోపాయాలను అతన్నుంచి తొలగించాడు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. నిదర్శనాలన్నిటినీ చూసిన తరువాత కూడా యూసుఫ్ను కొంతకాలం పాటు కారాగారంలో ఉంచటమే ఉచితమని వారు భావించారు. అతనితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కారాగారానికి వచ్చారు. వారిలో ఒకడు, నేను సారాయి పిండుతున్నట్లు కలగన్నానా నీ అన్నాడు. రెండో అతను, నేను కలలో నా తలపై రొట్టెలు ఎత్తుకొని ఉన్నాను, వాటిని పక్షులు తింటున్నాయా నీ చెప్పాడు. దీని మర్మం ఏమిటో కాస్త మాకు చెప్పండి, చూస్తుంటే మీరు మాకు మంచివారుగా కనిపిస్తున్నారు అని వారిద్దరూ విన్నవించుకున్నారు. అప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు, ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం మీ వద్దకు రాకముందే నేను మీకు వాటి భావార్థాన్ని వివరిస్తాను. ఇదంతా నా ప్రభువు నాకు నేర్పిన విద్యయే. అసలు విషయం ఏమిటంటే, అల్లాహ్ను నమ్మని వారి, పరలోకాన్ని తిరస్కరించే వారి మతాన్ని నేను వదిలిపెట్టాను. నేను నా తాతతండ్రులైన ఇబ్రాహీం, ఇస్హాక్,
యాకూబ్ల ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అల్లాహ్కు భాగస్వామిగా వేరితరులను కల్పించటం మాకు ఎంత మాత్రం తగదు. మాపైన, సమస్త జనులపైన గల దేవుని అనుగ్రహం ఇది. కానీ ప్రజల్లో చాలామంది కృతజ్ఞతాపూర్వకంగా మెలగరు. ఓ కారాగార సహచరులారా, అనేక మంది విభిన్న ప్రభువులు మేళ లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్ మేళ, మీరే చెప్పండి, ఆయనను వదలి మీరు పూజిస్తున్నవి మీరు మీ తాత ముత్తాతలు స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు. పరిపాలనాధికారం అల్లాహ్కు తప్ప వేరొకరికి లేదు. మీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చేయరాదన్నదే ఆయన ఆజ్ఞ. ఇదే సరైన స్థిరమైన ధర్మం. కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోరు. చెరసాల జీవితం గడుపుతున్న నా సహవాసులారా, మీరిద్దరిలో ఒకడు తన చక్రవర్తికి మధువును పోయడానికి నియమించబడతాడు, మరొకతను శిలువ వేయబడతాడు, పక్షులు అతని తలను పొడిచి తింటాయి. మీరిద్దరూ ఏ విషయం గురించి వాకబు చేశారో దాని నిర్ణయం జరిగిపోయింది. వారిద్దరిలో విడుదల చేయబడతాడని భావించిన వానితో యూసుఫ్, నీ చక్రవర్తి ముందు నా గురించి కాస్త ప్రస్తావించు అన్నాడు. కానీ చక్రవర్తి ముందు ప్రస్తావన తీసుకురాకుండా షైతాన్ అతన్ని మరుపుకు లోను చేశాడు. సంవత్సరాల తరబడి యూసుఫ్ కారాగారంలోనే ఉండిపోయాడు. ఒకరోజు చక్రవర్తి సభాసదులను ఉద్దేశించి, బాగా బలిసిన 7 ఆవులను బక్కచిక్కిన 7 ఆవులు తినేస్తున్నట్లు, 7 ధాన్యపు వెన్నులు పచ్చగా ఉండగా మరో 7 వెన్నులు ఎండిపోయి ఉన్నట్లు నేను కలగన్నాను. ఓ సభాసదులారా, మీరు గనక కలల భావార్థం చెప్పగలిగితే నేను కన్న ఈ కలకు భావం ఏమిటో చెప్పండి అన్నాడు. దానికి వారు, ఇవి పీడకలకు సంబంధించిన విషయాలు, ఇలాంటి పీడకలల భావం మాకు తెలియదు అని సమాధానమిచ్చారు. ఆ 2 ఖైదీలలో విడుదల అయిన వ్యక్తికి చాలా కాలం తరువాత యూసుఫ్ సంగతి జ్ఞాపకం వచ్చింది. దీని భావం నేను వివరిస్తాను, బయటికెళ్లేందుకు నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడతను. సత్యవంతుడవైన ఓ యూసుఫ్, ఈ కలకు భావం ఏమిటో కాస్త మాకు చెప్పండి. బలిసిన 7 ఆవులను బక్కచిక్కిన 7 ఆవులు భక్షిస్తున్నాయి. పచ్చగా కళకళలాడే 7 ధాన్యపు వెన్నులుండగా మరో 7 వెన్నులు ఎండిపోయి ఉన్నాయి. మీరు గనక దీని గూఢార్థం చెబితే నేను తిరిగి వెళ్ళి వారికి దీని గురించి చెబుతాను, వారు విషయం తెలుసుకుంటారు అని ఆ వ్యక్తి అభ్యర్థించాడు. యూసుఫ్ ఇలా వివరించాడు, మీరు 7 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఆనవాయితీ ప్రకారం సేద్యం చేయాలి. కోతలు కోసిన తరువాత మీరు తినటానికి కొంత భాగాన్ని తీసుకుని మిగిలిన ధాన్యాన్ని కంకుల సమేతంగా ఉంచేయండి. ఆ తరువాత తీవ్రమైన దుర్భిక్షంతో కూడుకున్న 7 సంవత్సరాలు వస్తాయి. మీరు ముందుగా వాటి కోసం నిలువ చేసి ఉంచిన దానిని అవి హరిస్తాయి. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే. ఆ తరువాత వచ్చే సంవత్సరంలో ప్రజలపై పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. అందులో వారు ద్రాక్ష రసాన్ని కూడా దండిగా తీస్తారు. అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని రాజు ఆజ్ఞాపించాడు. రాజా దూత యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు, నువ్వు నీ రాజు వద్దకు తిరిగి వెళ్ళి తమ చేతులను కోసుకున్న మహిళామణుల వ్యవహారంలోని నిజానిజాలేమిటో తేల్చమని అతన్ని అడుగు. నిశ్చయంగా వారి జిత్తుల గురించి నా ప్రభువుకు అంతా తెలుసు అన్నాడు యూసుఫ్. అప్పుడు రాజు సంబంధిత స్త్రీలను పిలిపించి, ఓ నారీమణులారా, మీరంతా వలపన్ని యూసుఫ్ మనసును చలింపజేయటానికి ప్రయత్నించినప్పుడు అసలేం జరిగింది అని అడిగాడు. దానికి వారు, హాషలిల్లా, అల్లాహ్ మమ్మల్ని రక్షించుగాక, మేము యూసుఫ్లో ఏ దోషాన్ని చూడలేదు అని జవాబిచ్చారు. తర్వాత అజీజ్ భార్య కూడా ఈ విధంగా చెప్పింది, ఇప్పుడు నిజం బయటపడింది, అతని మనసును కవ్వించినది నేనే, అతను మాత్రం సత్యవంతుడు, నేను అతని అజీజు పరోక్షంలో అతనికెలాంటి ద్రోహం చేయలేదని, ద్రోహబుద్ధిగల వారి టక్కరి జిత్తులను అల్లాహ్ పారనివ్వడని అజీజ్ తెలుసుకోవటానికి నేనిలా చేశాను అన్నాడు యూసుఫ్. నేను నా మనసు పవిత్రతను గురించి చాటుకోవటం లేదు. నిశ్చయంగా మనసైతే చెడువైపుకే పురికొల్పుతుంది. అయితే నా ప్రభువు దయదలచిన వారి విషయంలో మటుకు అలా జరగదు. నిస్సందేహంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా దయదలిచేవాడు. అతన్ని నా వద్దకు పిలుచుకురండి, నేనతన్ని నా ఆంతరంగిక కార్యదర్శిగా నియమించుకుంటాను అని రాజు చెప్పాడు. అతనితో మాట్లాడిన తరువాత, ఈరోజు నుంచి మీరు మా దగ్గర గౌరవనీయులు, నమ్మకస్తులు అని రాజు పలికాడు.
అప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు, రాజ్యంలోని ఖజానాలపై నన్ను పర్యవేక్షకునిగా నియమించండి, నేను వాటిని కాపాడతాను, ఆ పరిజ్ఞానం నాకున్నది. ఈ విధంగా మేము యూసుఫ్కు ఈజిప్టు రాజ్య భూభాగంలో అధికారాన్ని ప్రసాదించాము. అక్కడ తాను కోరిన చోట నివసించే సౌలభ్యం అతనికి ఇచ్చాము. మేము కోరిన వారికి ఇలాగే మా కారుణ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాము. సజ్జనుల పుణ్యఫలాన్ని మేము వృథా కానివ్వము. విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి లభించే పరలోక పుణ్యఫలం చాలా శ్రేష్టమైనది. యూసుఫ్ సోదరులు వచ్చి అతని సమక్షంలో హాజరయ్యారు. అతను వాళ్లను గుర్తుపట్టాడు, గాని వాళ్లు మాత్రం అతన్ని గుర్తుపట్టలేదు. వారి సామానును సిద్ధం చేయించిన తరువాత, మరోసారి మీరు నా వద్దకు వచ్చినప్పుడు మీ తండ్రికి జన్మించిన మీ సవతి సోదరుణ్ణి కూడా తీసుకురండి. నేనెలా పూర్తిగా కొలిచి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథి మర్యాద చేస్తున్నానో మీరు చూడటం లేదా అని అన్నాడు. మీరు గనక అతన్ని తీసుకురాని పక్షంలో నా తరఫున మీకు ధాన్యం కొలిచి ఇవ్వటం జరగదు. అసలు మీరు నా దరిదాపులకు కూడా రాకూడదు అని వారికి చెప్పాడు. సరే, అతని తండ్రి అతనిని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము, మేము అలా తప్పకుండా చేస్తాము అని వారు సమాధానమిచ్చారు. వారి మూలధనాన్ని డబ్బును వారి మూటలలోనే ఉంచండి. వారు తమ ఇంటి వారల వద్దకు పోయినప్పుడు తమ మూలధనాన్ని గుర్తించి బహుశా తిరిగి వస్తారు అని యూసుఫ్ తన సేవకులకు ఆజ్ఞాపిస్తూ చెప్పాడు. వారు తిరిగి తమ తండ్రి వద్దకు వచ్చినప్పుడు, నాన్న, ఇక మీదట మనకు ధాన్యం కొలవటంపై ఆంక్ష విధించబడింది, కాబట్టి మేము కొలపాత్ర నిండా ధాన్యం తీసుకురావటానికి మీరు మా తమ్ముణ్ణి మా వెంట పంపండి, అతన్ని రక్షించే బాధ్యత మాది అని విన్నవించుకున్నారు. లోగడ ఇతని సోదరుని విషయంలో నేను మిమ్మల్ని నమ్మినట్లుగానే ఇతని విషయంలో కూడా నమ్మమంటున్నారు కదూ. అల్లాహ్ ఏ అత్యుత్తమ రక్షకుడు, ఆయనే కరుణించే వారందరిలోకి గొప్ప కరుణాకరుడు అని యాకూ పలికాడు. వారు తమ సామాను విప్పినప్పుడు తమ సొమ్ము తమకు వాపసు చేయబడిన సంగతి తెలుసుకున్నారు. నాన్నగారు, మనకు ఇంకేం కావాలి, చూడండి మన సొమ్ము కూడా మనకు వాపసు చేయబడింది, మళ్ళీ వెళ్ళి మన కుటుంబం కోసం ఆహార పదార్థాలను తెచ్చుకుంటాం, మా తమ్ముణ్ణి కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాం, ఒక ఒంటే మోయగలిగేంత ధాన్యాన్ని అదనంగా తెచ్చుకుంటాం, ఈ పాటి కొలత అదనపు ధాన్య ప్రాప్తి చాలా తేలిక అని ప్రాధేయపడ్డారు. మీరతన్ని తిరిగి నా దగ్గరకు చేరుస్తామని దేవుని సాక్షిగా మాటిస్తే తప్ప నేనతన్ని మీ వెంట పంపించను, ఒకవేళ మీరంతా నిర్బంధించబడితే అది వేరే విషయం అని యాకూబ్ అలైహిస్సలాం పలికాడు. అప్పుడు వారంతా ఆ మేరకు అతనికి మాటిచ్చారు. మనం ఆడిన మాటలను అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడా నీ యాకూబ్ అన్నాడు. ఇంకా యాకూబ్ ఇలా ఉపదేశించాడు, నా కుమారులారా, మీరంతా ఒకే ద్వారం గుండా నగరంలోనికి ప్రవేశించకండి, వేర్వేరు ద్వారాల గుండా వెళ్ళండి, అల్లాహ్ తరఫున మీపై విధించబడే ఏ విషయం నుంచి కూడా నేను మిమ్మల్ని తప్పించలేను, ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుబాటవుతుంది, నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నాను, నమ్ముకునే వారంతా ఆయన్నే నమ్ముకోవాలి, తమ తండ్రి ఆజ్ఞాపించిన మార్గాల ద్వారానే వారు నగరంలోకి ప్రవేశించారు, అల్లాహ్ నిర్ధారించిన దాని నుండి యాకూబ్ సుతారము వారిని తప్పించలేడు, కాకపోతే మనసులో జనించిన ఒక విషయాన్ని వెలిగుచ్చాడంతే. నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయినవాడు, కాని చాలా మందికి తెలియదు. వారంతా యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు అతను తన సోదరుణ్ణి వేరుగా తన దగ్గర కూర్చోబెట్టుకుని, నేను నీ అన్నను యూసుఫ్ను, కాబట్టి వీళ్ల దుశ్చేష్టలపై నువ్వు బాధపడకు అని ఓదార్చాడు. ఆ తరువాత వారి సామగ్రిని వారికిచ్చే ఏర్పాటు చేసి తన సొంత సోదరుని సామానులో మాత్రం మంచి నీరు త్రాగే ఒక గిన్నెను ఉంచాడు. తరువాత పిలుపు ఇచ్చేవాడొకడు, ఓ బిడారు జనులారా, మీరే ఈ దొంగతనం చేశారు అని ఎలుగెత్తి మరీ చెప్పాడు. వాళ్ళు వారి వైపుకు తిరిగి, మీదే వస్తువు పోయింది అని అడిగారు. రాజు గారి గిన్నె పోయింది, దాన్ని తెచ్చిన వారికి ఒక ఒంటే బరువు ధాన్యం లభిస్తుంది, ఆ బాధ్యత నాది అని చెప్పాడు. అల్లాహ్ తోడు, మేము రాజ్యంలో అరాచకాన్ని సృష్టించటానికి రాలేదు, మేము దొంగలం అంతకన్నా కాము, ఈ సంగతి మీకు బాగా తెలుసు అని వారు సమాధానమిచ్చారు. అలాగా మరి మీ మాట అబద్ధమని తేలితే దొంగిలించిన అతనికి ఏ శిక్ష విధించాలి
అని వారు రాజభటులు ప్రశ్నించారు. ఎవరి సామానులో అది దొరుకుతుందో శిక్షగా అతనే బానిసగా ఉంచుకోబడాలి. మేము అలాంటి దుర్మార్గులకు విధించే శిక్ష ఇదే అని వారు బదులిచ్చారు. అప్పుడు యూసుఫ్ తన తమ్ముని సామానును సోదా చేసే ముందు వాళ్ల సామానును సోదా చేశాడు. ఆ తరువాత ఆ పాత్రను తన తమ్ముని సంచిలో నుంచి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్ కోసం ఉపాయం సూచించాము, ఎందుకంటే అల్లాహ్ తలిస్తే తప్ప అక్కడి రాజు ధర్మం రాజ్య శాసనం ప్రకారం అతను తన తమ్ముణ్ణి తనతో ఆపుకోలేడు. మేము కోరిన వారి అంతస్తులను పెంచుతాము. ప్రతి జ్ఞానిని మించిన జ్ఞాని ఒకడున్నాడు. వాళ్ళు ఇలా అన్నారు, ఇతను దొంగతనం చేశాడంటే ఆశ్చర్యం చెందనవసరం లేదు, ఇంతకు ముందు ఇతని అన్న కూడా దొంగతనం చేసి ఉన్నాడు. వారి ఈ మాటను యూసుఫ్ లోపలే దిగమ్రింగాడు. తన మనోభావాన్ని వారి ముందు ఏ మాత్రం బయట పెట్టకుండానే, మీరు ఇంతటి నీచ స్థితికి దిగజారారు, మీరు కల్పించి చెప్పే విషయాలు అల్లాహ్కు బాగా తెలుసు అని లోన అనుకున్నాడు. అప్పుడు వారు, ఓ అజీజ్, ఓ ఈజిప్టు అధినేత, ఇతని తండ్రి మరీ ముసలివాడు, మీరు ఇతనికి బదులుగా మాలో ఎవరినైనా సరే తీసేసుకోండి, ఇతన్ని మాత్రం విడిచిపెట్టండి, మీరు మాకు పుణ్యాత్మునిలా కనబడుతున్నారు అని విన్నవించుకున్నారు. అల్లా శరణు, ఎవరి దగ్గర మా వస్తువు దొరికిందో అతన్ని వదిలేసి మరొకరిని ఎలా పట్టుకోగలం, అలా గనక చేస్తే మేము ముమ్మాటికి అన్యాయస్థులం అవుతాము అని యూసుఫ్ చెప్పాడు. వాళ్ళు అతని విషయంలో నిరాశ చెంది ఏకాంతంలో కూర్చుని పరస్పరం సంప్రదించుకోసాగారు. వారిలో అందరికన్నా పెద్దవాడు ఇలా అన్నాడు, అల్లాహ్ పేరు మీద మీచేత ప్రమాణం చేయించి మీ తండ్రి మీ నుంచి మాట తీసుకున్న సంగతి మీకు తెలియదా? ఇంతకు ముందు మీరు యూసుఫ్ విషయంలో కూడా తప్పు చేసి ఉన్నారు, కాబట్టి నాన్నగారు స్వయంగా నాకు అనుమతి ఇవ్వనంత వరకు లేదా అల్లాహ్ ఏ నా వ్యవహారంలో ఏదో ఒక తీర్పు చేయనంత వరకు నేను ఈ భూభాగం నుంచి కదలను. ఆయన తీర్పు చేసే వారందరిలోకెల్లా ఉత్తముడు. మీరంతా నాన్నగారి దగ్గరకు తిరిగి వెళ్ళి ఇలా చెప్పండి, నాన్నగారు, మీ కుమారుడు దొంగతనం చేశాడు, మేము మాకు తెలిసిన దాని గురించి మాత్రమే సాక్ష్యం ఇచ్చాము, అగోచర విషయాలను మేము కాపాడేవారము కాము, కావాలంటే మేము విడిది చేసిన పట్టణవాసులను తిరుగు ప్రయాణంలో మేము ఎవరితో పాటు తిరిగి వచ్చామో ఆ బిడారుజనులను కూడా అడిగి తెలుసుకోండి, మేము నిజం చెబుతున్నాము కానే కాదు, ఇది మీ స్వీయ కల్పన మాత్రమే, సరే ఇప్పుడు ఓర్పు వహించడమే మంచిది, బహుశా అల్లాహ్ వారందరినీ త్వరలోనే నా దగ్గరకు చేర్చవచ్చు, నిశ్చయంగా ఆయన సర్వం తెలిసినవాడు వివేచనాపరుడును అని యాకూబ్ చెప్పాడు. మరి వారందరి వైపు నుంచి ముఖం త్రిప్పుకుని ఆవేదనతో ఆహ్ యూసుఫ్ అన్నాడు. దుఃఖంతో ఆయన కళ్ళు తెల్లగా పాలిపోయాయి. బాధను లోపలే అణచిపెట్టుకునేవాడు. కొడుకులు తమ తండ్రినుద్దేశించి దైవ సాక్షి, తమరు అనుక్షణం యూసుఫ్నే తలచుకుంటూ కడకు ఆ బాధతోనే కృంగి కృషించి పోయేలా లేదా ప్రాణం విడిచేలా ఉన్నారే అని చెప్పారు. నేను నా ఆవేదనను దుఃఖాన్ని గురించి నా దైవానికే ఫిర్యాదు చేసుకుంటున్నాను, అల్లాహ్ తరఫున మీకు తెలియని విషయాలు నాకు తెలుసు అని దానికి ఆయన బదులిచ్చాడు. ఒరే అబ్బాయిలు, మీరు వెళ్ళి యూసుఫ్ను గురించి అతని సోదరుని గురించి బాగా దర్యాప్తు చేయండి, అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, అల్లాహ్ను తిరస్కరించిన వారు మాత్రమే ఆయన కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు అని అన్నాడు. తరువాత వారు యూసుఫ్ దగ్గరకు వెళ్ళి, ఓ అజీజ్, ఈజిప్టు అధినేత, మాకు మా కుటుంబానికి గడ్డుకాలం వచ్చింది, మేము కొద్ది మొత్తాన్ని మాత్రమే తెచ్చాము, కనుక మాకు పూర్తి ధాన్యాన్ని కొలచి ఇవ్వండి, మాకు దానం చేయండి, అల్లాహ్ దానధర్మాలు చేసే వారికి తప్పకుండా మంచి ప్రతిఫలం ఇస్తాడు అని అభ్యర్థించారు. అజ్ఞాన స్థితిలో మీరు యూసుఫ్ పట్ల అతని సోదరుని పట్ల ఎలా వ్యవహరించారో మీకు తెలుసా అని యూసుఫ్ అడిగాడు. ఏమిటి, నిజంగా నువ్వు యూసుఫువేనా అని వారు ఆశ్చర్యపోయారు. అవును, నేను యూసుఫ్నే, ఇతను బిన్యామిన్ నా సోదరుడు, అల్లాహ్ మాపై దయదలిచాడు. అసలు విషయం ఏమిటంటే భయభక్తులతో సహన స్థైర్యాలతో మెలిగే సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ వృధా పోనివ్వడు అని యూసుఫ్ చెప్పాడు. దైవ సాక్షి, దేవుడు నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు, ముమ్మాటికి మేమే దోషులం అని వారంతా చెప్పారు. అప్పుడు యూసుఫ్, ఈరోజు మీపై ఎలాంటి నింద లేదు, అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక, ఆయన కరుణించే వారందరిలోకి గొప్పగా కరుణించేవాడు.
నా ఈ చొక్కాను తీసుకెళ్ళి నా తండ్రి ముఖంపై వేయండి. దాంతో ఆయనకు చూపు తిరిగి వస్తుంది. మరి మీ కుటుంబీకులందరినీ నా దగ్గరకు పిలుచుకురండి అని చెప్పాడు. ఇక్కడ ఈజిప్టు నుంచి ఈ బిడారు సెలవు తీసుకోగానే అక్కడ కనానులో నాకు మతి భ్రమించిందని మీరు అనుకోనంటే ఒక విషయం చెబుతాను, నాకు యూసుఫ్ సువాసన వస్తోంది అని తండ్రి చెప్పాడు. అల్లాహ్ తోడు, మీరు ఇప్పటికీ ఆ పాతభ్రమలోనే పడి ఉన్నారు అని అక్కడి వారు చెప్పారు. ఆ తరువాత శుభవార్త అందించేవాడు వచ్చి అతని ముఖంపై ఆ చొక్కాను వేయగానే అతనికి కంటిచూపు వచ్చేసింది. మీకు తెలియని విషయాలెన్నో అల్లాహ్ తరఫున నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా అన్నాడాయన. ఓ నాన్నగారు, మా పాపాల మన్నింపుకై దైవ సన్నిధిలో అర్థించండి, మేము నిజంగానే దోషులం అని వారు కొడుకులు విన్నవించుకున్నారు. సరే, త్వరలోనే నేను మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటాను, ఆయన అపారంగా మన్నించేవాడు, అమితంగా కరుణించేవాడు అని అతను యాకూబ్ చెప్పాడు. తరువాత ఈ కుటుంబీకులంతా యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు యూసుఫ్ తన తల్లిదండ్రులకు తన దగ్గర స్థానం ఇచ్చాడు. అల్లాహ్కు సమ్మతమైనట్లయితే మీరంతా సురక్షితంగా ఈజిప్టులోకి వచ్చేయండి అని అన్నాడు. అతను తన తల్లిదండ్రులను ఎత్తైన సింహాసనంపై కూర్చోబెట్టాడు. వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. అప్పుడు అతనిలా అన్నాడు, నాన్నగారు, పూర్వం నేను కన్నకలకు భావం ఇది, నా ప్రభువు దీన్ని నిజం చేసి చూపాడు. కారాగారం నుండి బయటకు తీసినప్పుడు ఆయన నాకు మహోపకారం చేశాడు. నాకు నా సోదరులకు మధ్య శైతాన్ చిచ్చు పెట్టిన తరువాత అందరినీ ఎడారి ప్రాంతం నుంచి తీసుకొచ్చి కలిపాడు. నా ప్రభువు తన సంకల్పాన్ని ఎవరూ గ్రహించలేని యుక్తుల ద్వారా నెరవేరుస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడును. నా ప్రభు, నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు, ఇంకా నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్టికర్త, ఇహంలోనూ పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వసగు, నన్ను సజ్జనులలో చేర్చు అని వేడుకున్నాడు. ఓ ముహమ్మద్, ఇది అగోచర సమాచారాలలోనిది, దీన్ని మేము నీకు వహీ ద్వారా తెలియపరుస్తున్నాము. వారంతా కూడా బలుక్కుని కుతంత్రం చేస్తున్నప్పుడు నువ్వు వారి దగ్గర లేవు. నువ్వు ఎంతగా పరితపించినా వారిలో చాలామంది విశ్వసించేవారు కాదు. ఈ పనికి గాను నువ్వు వారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని వేతనాన్ని అడగటం లేదు. ఇది సమస్త జగతికి ఒక హితబోధ. ఆకాశాలలో భూమిలో ఎన్నో సూచనలున్నాయి, కానీ వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోతుంటారు. వారిలో చాలామంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు. ఏమిటి, దైవశిక్షలలో ఏ శిక్ష కూడా తమపై వచ్చి పడదని, అకస్మాత్తుగా తమకు తెలియకుండా ప్రళయం విరుచుకుపడదని వారు నిశ్చింతగా ఉన్నారా? ఓ ప్రవక్త, నువ్వు వాళ్లకు చెప్పేయి, నా మార్గమైతే ఇదే, నేను నా అనుయాయులు పూర్తి అవగాహనతో దృఢనమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమపవిత్రుడు, నేను అల్లాహ్కు భాగస్వాముణ్ణి కల్పించే షిర్క్ చేసే వారిలోని వాణ్ణి కాను. ఓ ప్రవక్త, నీకు పూర్వం మేము పట్టణవాసుల్లో నుంచి పంపిన ప్రవక్తలందరూ పురుషులే, వారి వద్దకు మేము వహీ పంపుతూ ఉండేవాళ్ళం. ఏమిటి, తమకు పూర్వం గతించిన వారి కథ ఎలా ముగిసిందో వీళ్ళు భూమిపై సంచరించి చూడలేదా? నిశ్చయంగా భయభక్తులు గలవారికి పరలోక నిలయం ఎంతో మేలైనది. అయినా మీరు అర్థం చేసుకోరా, చివరకు ప్రవక్తలు ఆశలు వదులుకోగా తమతో అబద్ధం చెప్పబడిందని వారు జాతి జనులు ఊహాగానాలు చేస్తుండగా అకస్మాత్తుగా వారికి ప్రవక్తలకు మా తోడ్పాటు అందింది. మరి మేము కోరిన వారిని కాపాడాము. అసలు విషయం ఏమిటంటే మా శిక్ష అపరాధ జనుల నుంచి తొలగించబడదు. నిశ్చయంగా వీరి ఈ జాతుల గాథలలో విఘ్నత గల వారికి గుణపాఠం ఉంది. ఈ ఖురాన్ కల్పితమైన విషయం ఎంతమాత్రం కాదు, పైగా ఇది తనకు పూర్వం ఉన్న గ్రంథాలను ధృవీకరిస్తుంది, ప్రతి విషయాన్ని స్పష్టంగా విడమరచి చెబుతుంది. విశ్వసించే జనులకు ఇది సన్మార్గం, కారుణ్యం.